తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత అర్ధరాత్రి నుంచి సెక్రటరీని కూల్చడం ప్రారంభించింది. తెలంగాణ ప్రజలందరూ ఈ అంశాన్ని గమనించాలని కోరుతా ఉన్నాను. ఒకవైపు రాష్ట్రంలో కరోనా రోజు 2000 పాజిటివ్ కేసులు తక్కువ టెస్టులు చేసినప్పటికీ కూడా వస్తా ఉంటుంటే ఆ కరోనా పైన చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి వేరీస్ కేసీఆర్ అనే ఒకవైపు ప్రజలంతా ఎక్కడ ఉన్నారని అడిగేటువంటి పరిస్థితులలో సడన్ గా ముఖ్యమంత్రి గారు సెక్రటరీ గుడగొట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి గారు నూతన సెక్రటరీ కట్టుకోవాలని ఆలోచన కట్టుకోవాలనేటువంటి తపన ఉంటే దానికి సమయం సందర్భం ఉంటది. కానీ ఇప్పుడు రాష్ట్రమంతా దేశమంతా ప్రపంచమంతా కరోనా బారిన పడి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే రోజు రెక్కాడి గారి డొక్కాడని పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు లేక అనేక పరిస్థితులలో పేద ప్రజలు ఇబ్బంది పడతా ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చేటువంటి పరిస్థితులలో నూతన సెక్రటరీట్ అవసరమా అని తెలంగాణ ప్రజలు సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవైపు కరోనా పడుతుంటే కరోనా కాకరకాయ అన్న మీరు, దాని తర్వాత మిలిటరీని చూస్తామని కరోనాతో సహజీవనం చేయాలంటున్న మీరు, ఇవాళ మీరు కరోనాతో సహజీవనం చేస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకు ఇటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి? ఒకవైపేమో ప్రగతి భవన్ పేరు మీద, మరొక వైపేమో సెక్రటరీ పేరు మీద ఇలా అన్ని పాత కట్టడాలు కూల్చివేస్తూ కొత్తవి కట్టుకుంటూ తానేదో ఈ తెలంగాణను నిర్మాణం చేసినామని చెప్పుకోవడానికి జరుగుతున్న ప్రయత్నం ఇది. ప్రజాధనం దుర్వినియోగం తప్ప ఇంకొకటి కాదు. ప్రజలారా గమనించండి, ఇప్పటికే 290,000 కోట్ల అప్పు అయింది. మళ్ళీ 150,000 కోట్ల అప్పు తీసుకొని ఈ తెలంగాణ ప్రజలను అప్పుల ఊబిలో దించి మొత్తం వ్యవస్థనే నాశనం చేసే ప్రయత్నం చేస్తారు. దయచేసి గమనించాల్సిందే. ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.